అందరికీ నా నమస్కారాలండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎనీ ఉమెన్ బై క్యాథరిన్ టేనన్ చూస్తున్నాం. ఎనీ ఉమెన్ అంటే ఏ స్త్రీ అయినా, ఎనీ అంటే ఎవరైనా, ఏ స్త్రీ అయినా అని అర్థం. క్యాథరిన్ టేనన్ గారు ఏం చెప్పబోతున్నారో మనం చూద్దాం. ఎనీ ఉమెన్ బై క్యాథరిన్ టేనన్ గారు చెప్పబడింది చూసే ముందు అసలు క్యాథరిన్ టేనన్ గారు ఎవరో చూద్దాం. ఈమె 1859లో జన్మించారు. ఎక్కడంటే డబ్లిన్లో, ఐర్లాండ్లో జన్మించారు. 1931లో మరణించడం జరిగింది. ఈమె ఒక వ్యవసాయదారు కుటుంబంలో జన్మించారు. జెరడ్ మ్యాన్లీ హాప్కిన్స్ గారితో చాలా క్లోజ్గా గడిపారు. అండ్ తర్వాత ఆయన్నే పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే జెరాల్డ్ మ్యాన్లీ హాప్కిన్స్ అనే ఆయన ఒక కవి అండి. ఈయన చాలా ప్రసిద్ధ కవి కాబట్టి, ఈమె కవయిత్రి కాబట్టి కొంత ఆయనతో మూవ్ అవడం జరిగింది. తర్వాత నచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈమె మొత్తంగా ఒక 100 నవళ్ళు రాశారండి. ఈమె క్యాథరిన్ టీనన్ గారు ఎవరు అని అడిగితే ముందు చెప్పే మాట ఏంటంటే ఆమె ఒక కవయిత్రి, నవల రచయిత అని చెప్తూ ఉంటారన్నమాట. ఈ ఎనీ ఉమెన్ అనేది స్త్రీగా పుట్టినందుకు ఆడవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చెప్పడం ఈమె యొక్క ఉద్దేశం ఈ ఎనీ ఉమెన్ ద్వారా. క్యాథరిన్ టీనన్ గారు ఎనీ ఉమెన్ ద్వారా స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఆమె చెప్పదలిచారు. ఎవరైనా సరే అమ్మాయి గొప్పది అంటే ఒప్పుకోరు, కానీ అమ్మ గొప్పది అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అదే అమ్మ యొక్క గొప్పతనం. అమ్మ కూడా అమ్మాయి నుంచే వచ్చిందని చెప్పడం, ఆ తర్వాత అమ్మ యొక్క గొప్పతనాన్ని చెప్పడం ఈ యొక్క పద్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఐ ఆమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద హౌస్, ఇంటికి ఉండే స్తంభాలను నేను అంటున్నారు. స్తంభం కాదండి, ఒకే ఒక స్తంభం కాదు, 4 స్తంభాలుంటే 4 నేనే. ఐ ఆమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద హౌస్, పిల్లర్స్ గమనించాలి, అన్ని స్తంభాలు కూడా నేనే అంటున్నారు. ఎవరండి? ఒక అమ్మ, ఒక తల్లిగారు చెప్తున్నారనమాట. ఇక్కడ మాట్లాడుతుంది ఒక తల్లిగారు. ద కీ స్టోన్ ఆఫ్ ద ఆచ్ ఏమాయ్, ఆచ్ ఆచ్ అంటే మన కాలేజీలకి జనరల్గా చూస్తే ముందు ఒక బోర్డు ఉంటుంది, ఫలానా ఫలానా కాలేజ్ అని ఆ యొక్క ఆచ్ ఉంటుంది అదనమాట. ద కీ స్టోన్ ఆఫ్ ద ఆచ్ ఏమాయ్, దానికి మూలరాయిని నేను. మీరు పిల్లర్స్ తీసేస్తే ఇల్లు పడిపోతుంది, మూలరాయిని తీసేస్తే ఆచ్ పడిపోతుంది. టేక్ మీ అవే, తీసివేయండి, అమ్మనైనా నన్ను కుటుంబంలో నుంచి తీసివేయండి. అండ్ రూఫ్ అండ్ వాల్ వుడ్ ఫాల్ టు రూయిన్ మీ అట్టర్లీ, కుటుంబం మొత్తం వ్యవస్థే పాడైపోతుంది, పడిపోతుంది. దేన్ని తీసేస్తే అండి? కీస్టోన్ని కానీ, మూలరాయి అనమాట కీస్టోన్ అంటే, అలానే పిల్లర్స్ స్తంభాలని. కాబట్టి నేను ఇంటికుండే స్తంభాలను, ఆచుకుండే మూలరాయిని నన్ను కానీ తీసివేస్తే అవి పడిపోవడం గ్యారెంటీ. ఐఎమ్ ద ఫైర్ అపాన్ ద హార్త్, పొయ్యిలోని అగ్నిని నేను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద గుడ్ సన్, మంచి సూర్యుని వెలుగుని నేను. ఐఎమ్ ద హీట్ దట్ వార్మ్స్ ద ఎర్త్, భూమండలాన్ని వెచ్చదనంతో నింపేది నేను. విచ్ ఎల్స్ వర్ కోల్డర్ దాన్ ఏ స్టోర్, లేకపోతే ఏం జరుగుతుంది? మంచుగడ్డ ఏ విధంగా అయితే అంత చల్లగా ఉంటుందో భూమి కూడా అంత చల్లగా ఉండిపోతుంది. ఏం చెప్తున్నారో చూడండి, పొయ్యిలోని అగ్నిని నేను, అగ్ని ఎలాంటిదో నేను కూడా అలాంటిదాన్నే అని ఒక తల్లిగారు చెప్పుచున్నారు. అలానే మంచి సూర్యుడు ఏ విధంగా అయితే భూమిని వేడిగా ఉంచుతాడో అదే విధంగా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను. అదేందండి వేడి అంటున్నారు, వేడిగా ఉంటే మంచిగా. వాళ్ళు చలి దేశాల్లో ఉన్నారు, దయచేసి అది గమనించండి. ఐర్లాండ్ అవన్నీ, ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా, నెదర్లాండ్స్ ఇవన్నీ కూడా చలి దేశాలు. వాళ్ళకి ఏది ఇష్టం అంటే వెచ్చగా ఉండేది ఇష్టం. ఇక్కడైతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం మనం, వాళ్ళకి అవసరం ఉండదు కదా. వాళ్ళ ఇళ్లలో ఏముంటాయంటే హాట్ ఇవి ఉంటాయి, ఏంటంటే అవి ఎప్పుడు కూడా మండుతూ ఉంటాయి అన్నమాట. అవి వెచ్చదనాన్ని కలిగిస్తాయి. ఆ విధంగా వెచ్చగా ఉండే పొయ్యిని వాళ్ళు నిరంతరం 24/7 వాళ్ళ రూమ్లో వెలిగించుకుంటానే ఉంటారు. అలాంటి దాన్ని నేను అని జనరల్గా డీప్గా ఆలోచిస్తే క్రిటిసిజం వచ్చింది. వెచ్చదనం ఏంటండి? లేదు లేదు, అది చలి దేశాలు వాళ్ళకి వెచ్చదనం కావాలి. రాసిన కవయిత్రి చలి దేశాలకు చెందిన వ్యక్తి క్యాథరిన్ టీనన్, కాబట్టి గమనించాలి. ఏ విధంగా అయితే మంచి సూర్యుని వెచ్చదనం నేను, మంచి సూర్యుని వెచ్చదనం భూమిని ఏ విధంగా కాపాడుతూ వస్తుందో నేను, తల్లినైన నేను ఈ యొక్క కుటుంబాన్ని కాపాడుతున్నాను అని చెప్తున్నారు. ఎట్ మీ ద చిల్డ్రన్ వామ్ ది హ్యాండ్స్, నా ఒడిలో పిల్లలు వెచ్చగా ఉంటారు అంటే చల్లగా ఉంటారని మన భాషలో. చల్లగా ఉండమ్మా అని మనం దీవిస్తాం, కానీ
మీరు చలి దేశాలు వెళ్తే వెచ్చగా ఉండండి, వామ్ వెల్కమ్, వెచ్చని స్వాగతాలు అంటారు. కాబట్టి అదొకటి గమనించాల్సిన విషయం. ఎట్ మీ ద చిల్డ్రన్ వామ్ దేర్ హ్యాండ్స్, నా యొక్క ఒడిలో పిల్లలు చక్కగా హాయిగా వెచ్చగా ఉంటారు. అంటే నేను వారికి మేలు చేస్తాను, పిల్లలు నా ఒళ్ళు ఆనందిస్తారు. ఐఎమ్ దేర్ లైట్ ఆఫ్ లవ్ ఎలైవ్. ప్రేమ అని వాళ్ళు నేర్చుకునేది ఎక్కడ అంటే తల్లి దగ్గరే, సినిమాల్లో కాదు. వితౌట్ మీ కోల్డ్ ద హార్ట్ స్టోన్ స్టాండ్స్, నాట్ కుడ్ ద ప్రెషస్ చిల్డ్రన్ థ్రైవ్. నేను లేకుండా ఈ యొక్క పొయ్యి ఎట్లా ఉంటుందండి, చల్లగా అయిపోతుంది. అయిపోతే కుక్కలో పిల్లులో వచ్చి ఆ పొయ్యి ఉన్న ప్లేస్లో చక్కగా నిద్రపోతుంటాయి నిప్పేం లేకపోతే. నేను కానీ లేకపోతే అక్కడ చల్లదనం అనేది ఆవరిస్తుంది. అంటే చలి దేశాలు కాబట్టి వెచ్చదనం ఉంటే సౌభాగ్యం, చలిదనం ఉంటే చావు అనమాట. చల్లగా ఎవరైనా తప్పిపోయారనుకోండి ఒక ప్లేస్లో, చలి దేశాల్లో అది మంచు కురిసే రాత్రి అయితే చావడం. అదే ఇండియాలో మంచు కురిసే రాత్రి అంటే మంచు కురిసే వేళలో అని పాటలు పాడుకుంటారు. అక్కడ పాడుకోవడాలు ఏం లేదు, చావు డప్పులే. నాకు ద ప్రెషస్ చిల్డ్రన్ థ్రైవ్, మంచి పిల్లలు నా ప్రేమ లేకుండా ఎదగలేరు, తల్లి ప్రేమ లేకుండా ఎదగలేరు. పూర్తిగా ఈ స్టాంజాలో చెప్తుంది ఏంటంటే, పిల్లలు నా ఒడిలో హాయిగా ఉంటారు, నా ద్వారానే వాళ్ళను వాళ్ళు ప్రేమను పొందుతారు. నేను లేకపోతే ఇంట్లో పొయ్యి వెలిగించబడదు, చల్లగా ఉంటుంది. ఎలాంటి మంచి పిల్లలు రావాలన్నా కేవలం నా ద్వారానే రావాలి, నా ప్రేమ ద్వారానే రావాలని ఒక తల్లి అభిప్రాయపడుతుంది. ఐఎమ్ ద ట్విస్ట్ దట్ హోల్డ్స్ టుగెదర్. నేను ట్విస్ట్ అంటే ఇక్కడ మెలిక, లేకపోతే ఒక చట్రం లాంటిదన్నమాట. అందులో అన్నీ కూర్చోబడుతూ ఉంటాయి. అలా నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటే తల్లినైనా నేనే ప్రధాన కారణం. ద చిల్డ్రన్ ఇన్ ఇట్ సేక్రెడ్ రింగ్, ఒక పవిత్రమైన ఉంగరంలో పొదగబడే రాయి కానివ్వండి, లేకపోతే డిజైన్లు ఉంటాయి ఆ డిజైన్ కానివ్వండి, అట్లా ఉన్నాయి అంటే కారణం ఎవరి నైపుణ్యం, ఆ యొక్క ఉంగరం తయారు చేసే వ్యక్తి యొక్క నైపుణ్యం. అట్లానే నేను కూడా అంత నైపుణ్యం గలదాన్ని, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు జాగ్రత్తగా ఒదిగి అభివృద్ధి చెందాలి అంటే నేను చాలా అవసరం. దే నాట్ ఆఫ్ లవ్, ప్రేమతో, ప్రేమ అనే దాంట్లో వాళ్ళని ఏం చేస్తాను, అందులో ఉంచుతాను. ఫ్రమ్ హూస్ క్లోజ్ టెథర్ నో లాస్ట్ చైల్డ్ గోస్ అ వ్యాండరింగ్, ఆ ప్రేమ ద్వారా ఏ పిల్లవాడు కూడా తప్పిపోడు. అంతా కూడా ఎట్లా ఉంటారు, మంచిగాను ఎదిగే క్రమంలో ఉంటారు. తర్వాత స్టాండ్ చూద్దాం. ఐఎమ్ ద హౌస్ ఫ్రమ్ ఫ్లోర్ టు రూఫ్, నేను ఒక గృహాన్ని ఏంటి ఎక్కడి నుంచి, కింద ఉన్న నేల నుంచి పైనున్న రూఫ్ వరకు కూడా నేనే, అంతా కూడా నేనే. ఐ డెక్ ద వాల్స్, నేను గోడలను అలంకరిస్తాను. ద బోర్డ్ ఐ స్ప్రెడ్, అందరికీ ఏం చేస్తాను, భోజనానికి బలని సిద్ధపరుస్తాను. ఐ స్పిన్ ద కర్టెన్స్, కర్టెన్స్ తెలుసు ఇంట్లోకి దుమ్ము ధూళి రాకుండా వాటిని వేస్తారు, అవి నేనే తయారు చేసేది. వాప్ అండ్ వూఫ్, వాప్ అంటే నిలువుగా ఉన్న దారం అండి, వూఫ్ అంటే అడ్డంగా ఉన్న దారం. జనరల్గా అల్లిక వేసేవాళ్ళు ఒకటి అడ్డం ఒకటి నిలువు, అట్లా ఒక పద్ధతి ఉంటుంది. దాంట్లో మీరు చీర కానీ లేకపోతే మన బట్టలను చూసినప్పుడు ఒక నిలువు గీత ఉంటుంది, ఒక అడ్డ గీత. ఈ విధంగానే మా వస్త్రాలు అనేవి అల్లించి చేసేవన్నమాట, నేసారనమాట వాటిని. అండ్ షేక్ ద డౌన్ టు బి దేర్ బ్యాడ్, వారి పడకనవుతాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్లియర్ కట్గా ఆ తల్లిగారు, ఆ తల్లి లేదా అమ్మ, ఆ వ్యక్తి ఏం చెప్తున్నారంటే, నేను ఒక పక్షి లాంటి దాన్ని, నేను ఇంటిని ఏం చేస్తాను, ఇంటిని నేను పిచ్చుకూడు కట్టినట్టు కడతా, ఒక గూడును కడతా, ఆ యొక్క ఇంటిని నేను జాగ్రత్తగా ఉంచుకుంటా. అంతేకాదు నేను వేగంగా కదిలితే నా ఈకలు ఊడతాయి, ఊడినప్పుడు ఆ ఈకలతో నేనేం చేస్తానంటే ఒక బెడ్ లాగా దాన్ని తయారు చేస్తా, తయారు చేసి నా పిల్లల్ని సుఖంగా ఉండేలాగా చేస్తాను అని దీని అర్థం అన్నమాట. ఇక్కడ ఒక మాత, ఒక తల్లి, ఒక అమ్మ ఈ విధంగా ఆలోచిస్తుంది, నేను ఒక పక్షి, ఆ విధంగానే నేను చేస్తానని. ఐఎమ్ దేర్ వాల్ అగెయిన్స్ట్ ఆల్ డేంజర్, ప్రతి ప్రమాదానికి కూడా నేను అడ్డుగా ఉంటాను గోడలాగా. మిస్టర్ వాల్ అని క్రికెట్లో ఉండేవాళ్ళు ఎవరు, రాహుల్ ద్రావిడ్. అట్లానే ఇంటికొక వ్యక్తి గోడగా, ప్రమాదం వచ్చినప్పుడు అడ్డుగా నిలబడే వ్యక్తి తల్లి అన్నమాట. దే డోర్ అగెయిన్స్ట్ ద విండ్ అండ్ స్నో,
దేని నుంచి? గాలి నుంచి, మంచు నుంచి కూడా నేను గోడలాగా నిలబడతాను. మన ఇండియాలో అయితే హాయిగా వెళ్ళిపోతాం బయటికి, స్నో విండ్ చల్లగా ఉంటే. చలి దేశాలు అలా ఉండదు, ఎముకలు కొరికి చలి అంటాం. కాబట్టి ఇదంతా మీరు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, చలి దేశాల్లో ఉన్న కవయిత్రి రాసిందనేది గుర్తించాలి. దే డోర్ అగేన్స్ట్ ద విండ్ అండ్ స్నో, నేను తలుపుని అడ్డగిస్తాను వాటిని. తౌ హూమ్ అ ఉమెన్ లేడ్ ఇన్ మ్యాంజర్, తౌ హూమ్ అ ఉమెన్ లేడ్ ఇన్ అ మ్యాంజర్. అయ్యా దేవుడా, నిన్ను కూడా కనింది, భూమి మీదకి తెచ్చింది ఒక తల్లే కదా. నువ్వు పశువుల తొట్టిలో పడుకున్నావు కదా, అది ఎలా చేశావు, ఎలా వచ్చావు? ఒక తల్లి నుంచే కదా నువ్వు వచ్చింది, ఒక అమ్మ నిన్ను కంటేనే కదా వచ్చింది. నేను తల్లినేనయ్యా. టేక్ మీ నాట్ టిల్ ద చిల్డ్రన్ గ్రో, దయచేసి నా పిల్లలు అభివృద్ధి చెంది వాళ్ళకై వాళ్ళు సంతోషంగా నా అవసరం లేకుండా బ్రతికే కాలం వరకు కూడా నన్ను బతకనివ్వయ్యా అని దేవుణ్ణి ఎంత ప్రేమగా అడుగుతుందో చూడండి. నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావు కదా, పశువుల తొట్టిలో ఉన్నావు కదా, మేంజర్ అంటే పశువుల తొట్టి అండి, పశువుల తొట్టిలో నువ్వు ఉన్నావు కదయ్యా, వచ్చావుగా, ఉన్నావుగా, పడుకున్నావు కదా, ఎట్లా వచ్చావు? ఇక్కడ జీసస్ క్రైస్ట్ యేసుప్రభు వాళ్ళు వారు పశువుల తొట్టిలో ఆయన్ని ఉంచడం జరిగింది ఆయన జన్మించిన తర్వాత. ఎందుకంటే జనాభా లెక్కలప్పుడు ఆయన ఎవరైతే జనాభా లెక్కలు రాసేటప్పుడు అందరు కూడా రాజధాని నగరానికి వెళ్ళి అక్కడ నమోదు చేయించుకోవాలి, నమోదు చేయించుకోవాలి కాబట్టి వీళ్ళు కూడా బయలుదేరతారు. అండ్ ఆ ప్రాంతం వచ్చినప్పుడు మరియమ్మ గారికి పెయిన్స్ రావడం, అప్పుడు ప్లేస్ ఎక్కడా ఉండదు, అప్పుడు వీళ్ళని పశువుల తొట్టిలోకి, పశువుల దొడ్డిలోకి తీసుకువెళ్తారు, పశువుల దొడ్డి అంటారు. అండ్ యాక్చువల్గా ఆ పశువులు ఉండే ప్రాంతాన్ని అందులో పశువుల తొట్టిలో ఉంచారు ఆయన జన్మనివ్వగానే, అదే మేంజర్ అనమాట. సో ఈ విధంగా ప్రేమగా అడుగుతుంది ఒక తల్లిగారు. సో ఇదండి క్యాథరిన్ టీనన్ గారు రాసింది. మీకు గనక నచ్చినట్లయితే మీ మిత్ర బృందాల్లో పంచుకోండి, వాట్సాప్ సమూహాల్లో, ఫేస్బుక్ సమూహాల్లో. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసి ఆల్ అని కొట్టండి. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.